ప్రస్తుతం అంటే ఇప్పుడు అన్ని సెక్టార్లో మనకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, కొన్ని సెక్టార్స్కి ఇప్పుడు ఇల్లు అనేది ఇవ్వడం జరిగింది. ఈవెన్ అంటే గవర్నమెంట్ నుంచి కూడా మనకు పక్కా ఇల్లు అనేవి కొన్ని వచ్చినాయి. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మన టెక్నీషియన్స్కి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఒక చిత్రపూరి కాలనీ నిర్మించారు. సో చిత్రపూరి కాలనీలో అంటే చూస్తే నాకు అందిన సమాచారం ఏంటంటే 80 నుంచి 85% వరకు బయట వ్యక్తులు అంటే సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళే కొనుక్కొని అంటే మళ్ళీ ఇంకోటి ఇండస్ట్రీ వాళ్ళు కొనుక్కొని మళ్ళీ బయట వాళ్ళకు రెంట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది నిజంగా చిత్రపురి కాలనీ? మరి ఎవరి కోసం కట్టించారు చిత్రపురి కాలనీలో? అసలు ఏం జరుగుతుంది? చిత్రపురి చిత్ర పరిశ్రమకు సంబంధించిన పేరు అది, చిత్రపురి కాలనీ. ఇది 93లో గవర్నమెంట్ మనకు గజం 40 రూపాయలు చొప్పున ఇచ్చారు. గజం 40 రూపాయలు చొప్పున అంటే ఎకరం 16 లక్షల నుంచి 20 లక్షల లోపు వేసుకోవాలి. సో ఇప్పుడు ఎకరం ఎంత ఉందంటే 20 కోట్ల రూపాయలు ఉంది అక్కడ ఆ ఏరియా గచ్చిబౌలి చిత్రపురి కాలనీ పరిసరాల్లో. మాత్రం గజం కాదు, ఎకరం 20 కోట్లు ఉంది. 20 కోట్లు ఇప్పుడు, అప్పుడు ఎకరం 16 లక్షల నుంచి 20 లక్షల లోపు వేసుకోవాలి. 40 రూపాయలు గజం గవర్నమెంట్ ఇచ్చింది మనకు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చెన్నారెడ్డి హయాంలో సినిమా ఫీల్డ్ ఇక్కడికి రావాలనేసి సినీ పరిశ్రమ కోసం వాళ్ళు అడగడం జరిగింది. నాగేశ్వరరావు గారు 100 సంవత్సరాల అగ్రిమెంట్, 99 సంవత్సరాల అగ్రిమెంట్గా అన్నపూర్ణ స్టూడియో, అలాగే కృష్ణ గారు పద్మాలయ, అట్లా రామానాయుడు గారు, నెక్స్ట్ ఇంకా మిగతా అంతకుముందు సారథి స్టూడియో ఉండేది, బాగ్నర్ స్టూడియో. సో ఇట్లా తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడికి రావటానికి నాగేశ్వరరావు గారు వాళ్ళ పిల్లల కోసం, చదువుల కోసం, సో అక్కడ తమిళనాడులో తెలుగు లేదు కనుక ఇక్కడికి ఆయన కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది. అలాగే అన్నపూర్ణ స్టూడియో చూసుకోవడం జరిగింది. సో ఎన్టీ రామారావు గారు పొలిటికల్గా ఆయన ఇక్కడికి కదలడం జరిగింది. అలా అంచెలంచెలుగా రామానాయుడు గారు �క్కడ బ్రాంచ్లు ఏర్పరచడం జరిగింది. ఈ తరుణంలో ప్రొడ్యూసర్స్కి, సో సినీ కార్మికులకు, సినిమా పెద్దలకు 1000 గజాల చొప్పున ఫిల్మ్ నగర్లో ఇవ్వడం జరిగింది, 1000 గజాల ముక్క. సో అలాంటి తరుణంలో సినిమా యాక్టర్స్ కదలడం, దాంట్లో ప్రభాకర్ రెడ్డి గారు మన జూబ్లీస్లో క్లబ్ ఒకటి ఉండేది నడిపేవాళ్ళు, సో ఆయన టేకప్ చేశారు. ఇది చిత్రపురి కాలనీకి ల్యాండ్ అనేసి గవర్నమెంట్ ఇచ్చింది 93లో. సో అలా ఆయన అందరి దగ్గర 500 వసూలు చేయడం, కార్మికులు దగ్గర కామ్రేడ్ అని సినిమా చేయడం జరిగింది. దానికి ముక్కరాజు మాస్టర్ గారు అందరం వర్క్ చేసాం. సో దాని పేమెంట్లు కూడా మాకు ఇవ్వకుండా ఎగ్గొట్టడం జరిగింది. సో ఈ ల్యాండ్ విషయం అడిగితే ల్యాండ్ కూడా అవుతా ఉంది అన్నారు, కానీ ఎవరికి ఏమి ఇవ్వలేదు. దానికి సందర్భంగా రామానాయుడు స్టూడియో కింద ఒక కొండ ఉండేది, అక్కడ గుడిసి వేయడం జరిగింది. కెమెరామెన్ హద్నాథ్ రెడ్డి, ఆయన కృష్ణ గారి సినిమాలు చాలా చేశాడు, హీరో గారు కృష్ణ గారి సినిమా. ఇట్లా మేనేజర్స్ కొందరు, మా యూనియన్ సంబంధించిన బెండ్రమ్ నాన్నయ్య, యాదవ్, ఇట్లా అందరూ కూడా పాకలేయడం జరిగింది అక్కడ గుడిసెలు వేసుకోవడం. అది ఒక రోజు రాత్రి రావడం, దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టడం జరిగింది. సో ఈ విషయం పెద్ద కేసు అయింది. అది అసలు చిత్రపురి కాలనీ ఏమైందంటే అప్పుడు దాన్ని మళ్ళా కదిలిస్తే చిత్రపురి కాలనీది అలా కదిలికి రావడం, ఏదో వర్క్ స్టార్ట్ అయిందనడం. దాంట్లో 93 నుంచి మనకు ఇచ్చిన దాని ప్రకారం అయితే, దాని జియో ప్రకారం 4200 కుటుంబాలకి ఇల్లు కట్టిస్తాం. మనకుండేది తెలుగు సినిమా పరిశ్రమలో 15,000 మంది కార్మికులు ఉన్నారు. నన్ను 24 క్రాఫ్ట్లకు సంబంధించిన వాళ్ళు, ఒక యూనియన్ కాదు, 24 యూనియన్లు క్రాఫ్ట్స్కి సంబంధించింది 15,000 మంది ఉన్నారు. ఈ 15,000 మందిలో 15,000 మందికి ఇవ్వలేము కనుక 64 ఎకరాలు నాన్న కొండలే అన్నీ. ఈ 64 ఎకరాల్లో 15,000 మందికి కాదు, ముందు 4200 చిల్లరకి మేము ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి కొమర వెంకటేష్, అతను అసలు జూనియర్ ఆర్టిస్ట్, అంచెలంచెలుగా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్గా రావడం జరిగింది. జూనియర్ ఆర్టిస్ట్ అంటేనే సినిమా ఫీల్డ్లో అంత కింద స్థాయి. ఇప్పుడు మాది చీఫ్ టెక్నీషియన్స్, మేము డ్యాన్స్ మాస్టర్గా డ్యాన్సర్స్గా అంటే మాకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. అలాగే కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్. సో జూనియర్ ఆర్టిస్ట్ అంటేనే చాలా కింద స్థానాల్లో ఉన్న వ్యక్తి ఈరోజు కోట్లు అధిపతి అయ్యాడు. కోట్లకి వైన్ షాపులు ఉన్నాయి, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్లాన్ చేశారు. సో బిల్డింగ్స్ ఉన్నాయి, బెంజ్ కార్లు ఉన్నాయి, కోట్లు ఆస్తున్నాయి, ఇవన్నీ ఎక్కడవి? సో మొన్న ఒక ఇది పెట్టి, కమిటీ పెట్టి అతన్ని తీసేశారు. కొమరా వెంకటేష్ని శ్రీనివాస్ గారు వచ్చారు, ఆయన్ని నేను పడతా సిబిఐకి లాగుతాను అన్నాడు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఆయన లాగింది లేదు, ఏమీ లేదు, పట్టింది లేదు, ఏమీ లేదు. సో అది కాకుండా పైపెచ్చు, మీరు అడిగినట్లు
20% సినిమా కార్మికులు మాత్రమే ఉన్నారు అక్కడ. 80% నా దగ్గర కూడా ఉన్నాయి ప్రూఫ్స్, అవన్నీ బయట పెడతాం. అమెరికాలో కొందరు ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళు ఏం పని చేయడానికి వచ్చారు ఇక్కడికి? అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ చేసుకుంటారు, ఏదో అక్కడ అమెరికాలో ఉండే వాళ్ళకి. ఇక్కడ ఫ్లాట్ ఎలా వచ్చింది? మరి చిత్రపూర్ కాలనీకి మెయిన్ ఇందిరానగర్ 95 నుంచి నేను కూడా తిరుగుతున్నాను, నా ఫ్రెండ్స్ తిరుగుతున్నారు, ఎంతోమంది ఉన్నాం, మాకెవరికి ఫ్లాట్లు లేవు, వాళ్ళకి ఎలా వచ్చాయి? సినిమా కళామ తల్లి ఒడిలో బ్రతికే వ్యక్తులం మేము, అసలు మాకు లేదు, వాళ్ళకి ఎలా వచ్చింది? ఇప్పుడు అమెరికాలో పుట్టినోడికి లేదు గ్రీన్ కార్డు, బయట నుండి వచ్చినోడికి గ్రీన్ కార్డు, ఎట్లది? అది కరెక్ట్ కాదు కదా. సో అలాగా 80% అవుటర్సే ఉన్నారు. అది సాఫ్ట్వేర్ అవ్వచ్చు, బిల్డర్స్ అవ్వచ్చు, బినామీ పేరు మీద ఉండొచ్చు, బడాబడా బాబుల చేతుల్లో నుంచి ఇవన్నీ నడిచాయి. సో ఇది ఇప్పుడు 5,000 కార్మికులు చాలామంది ఆ బాధలతో ఉన్నాం. అందరూ కూడా మాస్టర్ గారు మీరుండండి, మేము మీ వెనక ఉంటాం అని వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించారు. వాళ్ళు ప్రోత్సహించిన దానికే కాదు, ఒక కళాకారుడుగా, కళామ తల్లి బిడ్డగా, ఒక కార్మికుడుగా, యూనియన్ ప్రెసిడెంట్గా, తెలంగాణ డ్యాన్స్ డైరెక్టర్స్ అండ్ డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, రేపు తెలంగాణ బిడ్డలు అవ్వచ్చు, ఆంధ్ర బిడ్డలు అవ్వచ్చు, ఇక్కడ వచ్చి బ్రతకడానికి ఎవరైనా వలస రావచ్చు, వాళ్ళకి నేను కార్డులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇల్లులు కావాలి. సో దీని గురించి నా పోరాటాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. ఎంతోమంది కార్మికులు మనకెందుకులే, మనం మనల్ని అడిగితే చంపేస్తారు, కొడతారు అనే భయం ఉన్న వాళ్ళందరూ కూడా నాతో చెప్పడం జరిగింది, నేను ముందుకు వస్తున్నాను. సో ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, సింగిల్ బెడ్రూమ్ 7.5 లక్ష, డబుల్ బెడ్రూమ్ 12 లక్షలు, త్రిబుల్ బెడ్రూమ్ 20 లక్షలు. అంటే 20 లక్షల ఎకరం, 20 లక్షలు తరపున 64 ఎకరాలు ఉంది ఇక్కడ. ఎకరం 20 లక్షలు అప్పుడు మనం లెక్కేసుకున్నాం, అప్పుడు ఎప్పుడు 93 నుంచి ఎంత చీటింగ్ చేస్తున్నారు. అదే తెలంగాణలో ఫస్ట్ టైం తెలంగాణ నినాదంతో తెలంగాణ రావడం, సాధించుకోవడం కేసీఆర్ సీఎం అయిన తర్వాత గొప్ప స్కీమ్ కుంభకోణం, తెలంగాణలో నెంబర్1 చిత్రపూర్ కాలనీ. ఇదంతా ప్రభుత్వం తెలుసా? ప్రభుత్వానికి తెలుసు, అందరు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఏ కళ్ళేమన్న దుబ్బే గచ్చిపల్లి, మీ అసలు మంచి సిటీ కదా అది, న్యూయార్క్ సిటీ లాగా ఉంటుంది. మన ఇప్పుడు కాస్ట్లీయెస్ట్ ఏరియా అదే కదా, అదే కదా హైదరాబాద్. అవును, మరి అది తెలియకుండా ఎలా ఉంటుంది? 64 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు కదా. చిత్రపూర్ కాలనీలో అన్ని ఫ్లాట్లు అంటే 4,200 ఫ్లాట్లు, మళ్ళా 1,500 ఫ్లాట్లు కూడా ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారు, ఒక్కొక్కరు తేడా 10 లక్షలు 5 లక్షలు అవుటర్స్ తేడా. సో అవి ఒక 1,500, 4,200 ఒక 1,500 అంటే 5,700 ఫ్లాట్లు ఇవ్వడానికి మనకు ఉన్నదే 4,200 అన్నాడు. ఇవ్వడం 4,200 అని చెప్పి 2,200 ఇచ్చున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి, మిగతా 1,500 మళ్ళీ ఎక్స్ట్రా ఎక్కడి నుండి తెచ్చిస్తారు? అంతకుముందు 15,000 మందిలో 4,000 మందినే మీరు సపరేట్ చేసి, మిగతా 11,000 మందిని కార్మికుల్ని తొక్కి అవతల పెట్టేసి ఈ 4,200 అని అన్నారు. మళ్ళీ 1,500 ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎవరు వాళ్ళు అని నేను లిస్ట్ అని అడుగుతున్నాను. ప్రతి ఇంటి నెంబర్, ప్రతి ఇంటికి వెళ్ళి కెమెరాలు తీసుకెళ్ళి ప్రభుత్వం సపోర్ట్తో, కార్మికుల సపోర్ట్తో, మేము మీ ఇంట్లో మీ ఆధార్ కార్డు, మీ ఐడెంటిటీ ప్రూఫ్ మొత్తం ఏంటి, అసలు మీరు ఎవరు, ఏ సినిమాలో, ఏ యూనియన్లో మెంబర్, నాకు 24 యూనియన్లో మెంబర్షిప్ ఉన్నది నాకు తెలీదా, నా చుట్టూ ఉన్న నా కార్మికులకు తెలీదా? సో నువ్వు ఏం పని చేసావు? నేను సాఫ్ట్వేర్, ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నావు, అంతకుముందు ఏం చేసావు? ఆ జూనియర్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్గా ఏ ఇయర్లో కార్డు తీసుకున్నావు? జూనియర్ ఆర్టిస్ట్లో ఎన్ని కార్డులన్నా ఇవ్వచ్చు, దాని ఆసరాగా తీసుకుని ఆ టైంలో ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారు, నీకు ఎంత కమ్మారు, ఏంటి అది బయట రావాలి. జూనియర్ ఆర్టిస్ట్గా ఏ సినిమా చేశావు, ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి. కనుక ముఖ్యంగా గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సింది, కేసీఆర్ గారు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన 100,000 కుటుంబాలకి నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాను, 6 లక్షల రూపాయలు మాత్రమే నెలకింత కట్టుకోండి, కంతులు కట్టుకోండి అన్నాడు. 6 లక్షలు ఎక్కడ డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమే 7.5 లక్ష, ఇది చిత్రపూర్ కాలనీ. ఏంటి దానికి దీనికి తేడా నాకు తెలియాలి. అంటే గవర్నమెంట్ అంటే అంత హేళన, నీకు ఇచ్చిందే 64 ఎకరాలు గవర్నమెంట్, కానీ మీరు 7.5 లక్ష ఎట్లా తీసుకుంటున్నారు సింగిల్ బెడ్రూమ్? వాళ్ళు డబుల్ బెడ్రూమ్కి 6 లక్షలు తీసుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం, అది 100,000 కుటుంబాలకి. ఇక్కడ వచ్చి 4, ఇప్పుడు వచ్చింది 2,000 చిల్లరే ఇచ్చింది, ఇంకా 2,000 ఇవ్వాలి, మళ్ళీ 1,500 వాళ్ళు ఎవరు, మిగతా 11,000 మంది కార్మికులకి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇదన్నీ కూడా కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, సినీ ఫోటోగ్రాఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ గారి కానీ చొరవ తీసుకోవాలి.
ఇలాంటివి తీసుకుంటే చాలామంది కార్మికులు రోడ్ల బండిత పడిన వాళ్ళు వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం నేను పోరాడుతున్నాను నాన్న. ఈ దీనికి నేను త్వరలో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటున్నాం. ఈ కార్మికులందరి యొక్క సపోర్ట్తో ధర్నా చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీకి మేము లెటర్ పెట్టుకుంటున్నాం.